అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, కార్మికులు, ఆర్టిజన్లు అందరు కూడా 1/7/2023 నుండి రావాల్సిన కరువు భత్యము ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. దానివల్ల కార్మికులంతా ఆందోళన చెందుతున్నారు. కారణం ఏంటంటే మరి విద్యుత్ సంస్థ పుట్టి ఎన్నో ఏళ్లైనా కూడా ఎప్పటి వరకు కరువు భత్యం ఆపలే, డిఏ ఆపలేదు. మరి ఈ రోజు ఆపారంటే మాకు కొంత అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే కావాలని ఆపారా లేకపోతే అసలు ఎందుకు ఆపారనేది కూడా తెలియలేదు. మరి ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పి, ఎన్నికల కోడ్ వెళ్లిపోయింది అయినా కూడా ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పి ఆపడం జరిగింది. దాని మీద మేము రిప్రజెంటేషన్ చేశాము. 1535 యూనియన్ తరపు నుంచి సీఎండీ గారిని కలిశాము, అట్లాగే జేఎండీ గారిని కలిశాము. అందరినీ కలిసి మా యొక్క బాధను చెప్పాము. అయ్యా ఎప్పుడు కూడా కరువు భత్యం అనేది ఆపలేదు, మరి ఉన్న సమస్యలు ఇవి కూడా అమలు చేయకుండా కొత్త సమస్యను తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ యొక్క కరువు భత్యం సమస్య అనేది అందరికి సంబంధించింది. విద్యుత్ సంస్థలో పనిచేసి అహురాత్రులు పనిచేసి కష్టపడి పనిచేసే వారి అందరికీ సమస్య ఇది. దీన్ని ఆపబాకండి అని చెప్పి మేము కోరటం అయినది. అయినా కూడా ఈ రోజు వరకు అమలు చేయలేదు. మరి పార్లమెంటు ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది గనక ఖచ్చితంగా మాకి రావలసినటువంటి 1/7/2023 నుంచి బకాయి వేతనాలతో సహా మొత్తం కూడా ఏరియర్స్ తో సహా ఇవ్వాలని చెప్పి మన తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్, 1535 యూనియన్, మరి మేనేజ్మెంట్ ని గట్టిగా కోరుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.